అయితే హరీష్ రావు గారు తన ఇంటికి వస్తానని సవాల్ చేసి రెచ్చగొట్టింది అసలు ఫస్ట్ కౌశిక్ రెడ్డినని అరకపూడి గాంధీ అంటున్నారు. మరోవైపు ఫిరాయింపులపై ప్రశ్నించే హక్కు కూడా మీకు లేదంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎందుకు లేదండి? గాంధీ గారు ఏం చెప్పారు? నేను అసలు కాంగ్రెస్ పార్టీలో చేరనే లేదు, నేను దేవుడి కండువా వేసుకున్నా అని అబద్ధాలు మాట్లాడితే మరి ఎట్లండి? దయ్యాలు వేదాలు వలించినట్టు కాదా? ఆయన మెడలో కాంగ్రెస్ కండువా ఉన్న వీడియోలు మీరే అన్ని టీవీల్లో చూశాము. ఆయన టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తూ నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా అని చెప్పి ఓపెన్ గా బహిరంగంగా చెప్పారు. నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన గాంధీ గారు తన ట్విట్టర్ లోనే తానే ఫోటో పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పి ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారిని చాలవతో సత్కరించానని ఆయన ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేశారు. దాన్ని రెడ్డి గారు కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆయన కాంగ్రెస్ లో చేరింది నిజం, ప్రజలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఇవాళ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఆయన కాంగ్రెస్ లో చేరలేదని ఉల్టా దబాయిస్తే తప్పకుండా ఒక మా పార్టీ నాయకుడిగా శాసనసభ్యుడిగా వారు ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి గారు. దాంట్లో తప్పేముందండి? నిజంగా నిజాయితీ ఉంటే రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద గెలవండి. ఎవరు కాదంటున్నారు? హైకోర్టు మొట్టికాయలు కూడా వేసింది, హైకోర్టు తీర్పు ఇచ్చింది. నేను బీఆర్ఎస్ లో ఉన్నా, నేను ప్రతిపక్షంలో ఉన్నా అంటే నువ్వు ఎక్కడున్నావు ప్రతిపక్షంలో? నీ ఇంటికి వచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తానని అన్నాడు. మరి అలాంటి కౌశిక్ ని ఎందుకో పోనీయలేదు? కౌశిక్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరి గాంధీ గారిని ఎందుకు పంపించారండి పోలీసులు? కౌశిక్ రెడ్డి నిరోధిస్తారు, కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తల్ని నిరోధిస్తారు, ఆయన ఇంటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేస్తారు. పోలీసులు మాత్రం దగ్గరుండి గాంధీ గారిని కౌశిక్ రెడ్డి ఇంటికి తెచ్చి గేటెడ్ గమనించి లోపలికి కూడా అనుమతించి ఆయన ఇంటి మీద దాడి చేస్తుంటే పోలీసులు సినిమా చూస్తున్నారా? చోద్యం చూస్తున్నారా? లా అండ్ ఆర్డర్ లేదా? ఇది పోలీసులు దగ్గరుండి చేయించిన దాడి కాదా? రేపు ఆ కాలనీ అంతా కూడా ఎంత భయపడ్డదండి? హైదరాబాద్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈ రకమైన దాడులను ప్రోత్సహిస్తే హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా? హైదరాబాద్ ప్రజలు ఏమనుకుంటారు? పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడైనా ఈ రకమైన ప్రయత్నం జరిగిందా? ఈ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో 9 నెలల్లో 9 మత కలహాలు జరిగినాయి. రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ కమ్యూనల్ రైట్స్ తో గజగజలాడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కమ్యూనల్ రైట్స్ పెరిగినాయి, హత్యలు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి, మర్డర్స్ పెరిగినాయి. చాలా దారుణ పరిస్థితి. లా అండ్ ఆర్డర్ను ఫెయిల్ చేసి 9 నెలల్లోనే రాష్ట్రాన్ని ఇలా లాగం చేస్తున్నారు. కేసీఆర్ గారు కంటికి రెప్పలాగా హైదరాబాద్ ను కాపాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచింది. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పట్టపగలు శాసనసభ్యుల మీద దాడి చేస్తా ఉంటే, పోలీసులు నిరోధించకుండా దగ్గరుండి పోలీసులు దాడి చేపిస్తుంటే ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంది ప్రభుత్వం? నేను అడుగుతా ఉన్నా, ఈ పద్ధతుల వల్ల హైదరాబాద్ మంచి జరుగుతుందా? దీన్ని ప్రజాపాలన అంటారా? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉండదా? మీకు సమాధానం చెప్పాలంటే మీరు చెప్పండి, మాటతో సమాధానం చెప్పండి. ఈ తుగ్లక్ పనులు ఏంటండి?